మన టాలీవుడ్ ఇండస్ట్రీలో మునిపెన్నడూ లేని విధంగా అన్ని విషాదకరమైన సంఘటనలే చోటు చేసుకుంటున్నాయి. ఇండస్ట్రీకి సంబంధించిన ఎందరో సినీ ప్రముఖులు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోతూ తెలుగు చిత్ర సీమ రంగంలో వారు లేని లోటు కనపడుతూ ఉంటే అభిమానులకు మాత్రం ఇవి షాకింగ్ న్యూస్ గా మారాయి. అలా కృష్ణరాజు గారి అకాలకంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఆ బాధ నుంచి కుటుంబ సభ్యులు అభిమానులు ఇండస్ట్రీ తేరుకుంటున్న నేపథ్యంలోనే సూపర్ స్టార్ కృష్ణ గారి భార్య ప్రిన్స్ మహేష్ బాబు గారి తల్లి గారు ఇందిరాదేవి గారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవడం ఈ న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీకి ఓ పెద్ద షాకింగ్ న్యూస్ గా మారింది. విషయం తెలిసిన వెంటనే ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్కరు హుటాహుటిన తరలి వెళ్లి మహేష్ బాబు గారికి మరియు సూపర్ స్టార్ కృష్ణ గారికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు. మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే కృష్ణ గారిని చూసి అందరూ కంటతడి పెట్టుకున్నవారే. 80 ఏళ్ల వృద్ధాప్యంలో తనతో జీవితాన్ని పంచుకున్న ఇద్దరు భార్యలు తనని ఒంటరివాణి చేసి వెళ్లిపోయారే అని అనిపించింది ఆయన్ని చూసిన ప్రతి ఒక్కరికి. ఇక ప్రిన్స్ మహేష్ బాబు గారు తన తల్లిగారు లేరు అన్న షాక్ నుంచి తేరుకోలేకపోతున్నారని చెప్పాలి. అయితే ఘట్టమనేని వారి కుటుంబంలో చూసుకున్నట్లయితే నిజంగా విషాదకరమైన సంఘటనలు. ఓ పక్క రమేష్ బాబు గారు పోయారు, ఆ విషయం నుంచి తేరుకోకముందే తల్లి పోవడం మహేష్ బాబు గారి జీవితంలో కీలక పాత్ర పోషించి ఆయనకి ఎంతో ఇష్టమైన అతి ముఖ్యమైన వ్యక్తులు, దైవంగా భావించే తల్లి, తండ్రిగా భావించే అన్న ఇద్దరిని కోల్పోయాడు. మరి ఇంతటి విషాదం నుంచి తేరుకోకముందే కృష్ణ గారి ఇంట్లో ఇంకొక షాకింగ్ న్యూస్. అవునండి, వింటుంటే ఆశ్చర్యంగా నిజంగానైనా అని అనిపిస్తున్నప్పటికీ నేను చెప్పేది అక్షరాల నిజమండి. ఆ విషయం ఏంటయ్యా అంటే కృష్ణ గారికి తమ్ముడు మాత్రమే కాదు ఆయనకి తోబుట్టువులు కూడా ఉన్నారు. కృష్ణ గారి చెల్లెళ్ళు, ఒక చెల్లెలి భర్త ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ వార్త లేటెస్ట్గా వెలుగులోకి రావడం జరిగింది. అసలే తన భార్యని కోల్పోయిన విషాదంలో ఉన్న కృష్ణ గారికి ఇప్పుడు తన చెల్లెలి భర్త కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అన్న వార్త ఆయన నోట మాట రాకుండా చేసింది. విషయం తెలిసిన వెంటనే కృష్ణ గారి తమ్ముడు, ఆయన కుటుంబ సభ్యులు అందరూ హుటాహుటిన ఆ ఊరికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించారట. మొత్తానికి కృష్ణ గారి ఇంట్లో, అందులోనూ ఘట్టమనేని వారి కుటుంబంలో తేరుకోని విధంగా వరుస విషాదకరమైన సంఘటనలు చోటు చేసుకోవడం నిజంగా దురదృష్టం. తల్లి పోయింది అన్న దుర్వార్త నుంచి పూర్తిగా తేరుకోకముందే మహేష్ బాబు గారు తన మేనమామని కూడా కోల్పోవాల్సి వచ్చింది. ఇక లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు కృష్ణ గారి అభిమానులందరినీ పూర్తి శోకసంద్రంలో ముంచెత్తుతోంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.